యాక్షన్. ఇప్పుడు నీ జబర్దస్త్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా నువ్వు? నేను వచ్చేసి 4.5 ఇయర్స్. 4.5 ఇయర్స్ అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయినా చూస్తున్నా. నాన్న వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయినది అనుకో. ఇప్పుడు అక్కడ రోజమ్మ గారు, మనో గారు, జడ్జెస్ వాళ్ళతో ఎలాగా? ఫస్ట్ సెట్లోకి వెళ్ళగానే ఆన్ స్టేజ్ ఎక్కే ముందు ఫస్ట్ మేము మేడం గారిని కలుస్తాం. అవును, రోజా గారిని, అట్లా మను గారిని కూడా కలుస్తాం. ఫస్ట్ ఆవిడ నేను నమస్తే చెప్పినా కూడా ఫస్ట్ నా కాస్ట్యూమ్ చూస్తుంది మేడం కూడా. అవి కూడా ఎక్కడ కుట్టిస్తావు సాయి, చాలా బాగుంటాయి నీ కాస్ట్యూమ్స్, చాలా మంచి డ్రెస్ వేసావు, అబ్బా అసలు మీరు అమ్మాయిల కంటే ఎక్కువగా విపరీతంగా ఫీల్ అయిపోయి మంచి మంచి బట్టలు వేస్తున్నారు. నాకు నిజంగా రోజా గారు కూడా అంటే బయట చాలామంది నాకు చెప్పారు నీ కాస్ట్యూమ్స్ బాగుంటాయి, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి, కానీ రోజా గారు కూడా ఈవెన్ స్పెషల్లీ స్కిట్లో కూడా నీ కాస్ట్యూమ్ చాలా బాగుంది, అబ్బా చాలా బాగుంది నీ డిజైనింగ్, ప్రతిసారి ఎక్కే ప్రతి స్కిట్ రోజు ఇది ఎక్కడ కుట్టించా, ఇది ఎక్కడ కొన్నావు అంటే మేడం. నీకు ఎవరో స్పెషల్గా పెట్టించుకుంటావా డిజైనర్లు వాళ్ళు? లేదండి, నేను ఒక నేనే డిజైన్ చేసుకుంటాను. అంటే వేరే నాకు బొట్టెక్కు ఉంది, అదే ఉన్నది ఉంటారు, కానీ నేను ఇలా స్టిచ్ చేయండి ఇలా స్టిచ్ చేయండి ప్లాన్. మొత్తం ఐడియా అంతా నీదే? నాది. ఐడియా అంతా నీకు చెప్తా అది కుట్టేస్తారా? అవును. బోల్డ్ డబ్బులు. ఇంకా అభిప్రాయ గారు ఉన్నారు, ఆయన గురించి చెప్పాలని మొత్తం పంచులు పంచులు పంచులే ఉంటాయి. అవును. నీ అభిప్రాయం, నీ అభిప్రాయం ఆయన మీద నీ అభిప్రాయం ఏంటి? సైలెంట్ కిల్లర్. అంతేనా? చాలా నెమ్మదిగా ఉంటాడు, కానీ పంచులు మాత్రం బాంబుల కంటే చాలా బాంబుల దాడి కంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి, అందుకే సైలెంట్ కిల్లర్. వెంకీ గారు, వెంకీ గారు మంచితనానికి మారిపోయారు.